నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త తెలుగుదేశం పార్టీలో పుట్టిన ఆయన ఎన్నో పదవులు అలంకరించారు తెలంగాణ పోరాటంలో ఆయన విద్యార్థి దశలోనే పాల్గొన్నారు మలదేశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు బీజేపీలో ఆయన సంతృప్తిగా ఉన్నారా బీజేపీలో ఆయన సదుపాయపోయే పరిస్థితి వస్తుందా బీజేపీలో ఆయన స్థానం ఏంటి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయం గురించి ఈ రోజు ఫేస్ టు ఫేస్ లో మనతో మాట్లాడడానికి డాక్టర్ నాగం జనార్దన్ గారు వచ్చారు ఆయన తోటి ఈ రోజు ఫేస్ టు ఫేస్ చేద్దాం సార్ ఫేస్ టు ఫేస్ కు వచ్చినందుకు నమస్కారం చంద్రశేఖర్ గారు చెప్పండి నాగం ఆగమయ్యారా నేను ఎందుకు ఆగం కావాలి నేను ఎప్పుడైనా కూడా ఒక పట్టుదల తోటి వేరించేటువంటి వ్యక్తిని నేను సంతోషంగా బీజేపీ పార్టీలో చేరినాను టీడీపీలో సుఖంగా ఉన్న మీ జీవితాన్ని తెలంగాణ ఉద్యమం కొంచెం ఆగం ఆగం చేసినట్టుంది నా జీవితం ఏమి ఆగం ఏం కాలేదండి టీడీపీలో నెంబర్ 2 నాయకుడిగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడికి చేదోడువాదుడిగా ఉండేవాళ్ళు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రమంతా కూడా తిరిగేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచంగా నిలిచినాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి కూడా పూర్తిగా అండగున్నాను దాంట్లో అదేం లేదు తెలుగుదేశం తెలంగాణ కోసం నిర్ణయం తీసుకున్నప్పుడే నేను చంద్రబాబు నాయుడికి చెప్పాను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మేమైతే ఎన్నిక చూడము ఖచ్చితంగా దానికి మీరు సమ్మతి ఇచ్చారు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళడం గాని అంతకుముందు తెలంగాణ నగర సమితి నన్ను తెలుగుదేశంకి వెళ్ళి నేను వారు సస్పెండ్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చి అంటే ఆలోచన లేకుండా చేశారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు నేను ఒకటే అడిగినండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకు మరొకసారి మేము వెళ్ళి కలిసినాం చిదంబరం గారిని కలిసినాము వారు ఒక లేఖ మళ్ళీ ఇవ్వమని అడిగారు మిమ్మల్ని మీ అందుకోసం మీరు ఆ లేఖ ఇవ్వండి ఇస్తే నేను పార్టీలో ఉండి పోరాడుతానని చెప్పినాను ఆయన రిఫ్యూజ్ చేయలేదు నేను చెప్పినాను సరే మహానాడు ఉంది కదా రెండు రోజుల తర్వాత మహానాడు ఉన్నది దాంట్లో మేము మాట్లాడతాం లేని సార్ అని చెప్పినాను ఇంకా ఆయన మాబ్నా అంటే మహానాడులో నేను ఏమైనా మాట్లాడతానని చెప్పి సస్పెండ్ చేసినారు 68లో తెలంగాణ కోసం పోరాడారు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని వదిలారు తెలుగుదేశం పార్టీలో చేరారు మామూలు జీవితం గడుపుతూ ఉన్నారు 2009 డిసెంబర్ 24 మీకు గుర్తుందా డేట్ డిసెంబర్ 23 24 అప్పటి వరకు తెలంగాణవాదిగా కానీ తెలంగాణ వ్యక్తే కానీ తెలంగాణవాది కాదు నాగం జనార్దన్ రెడ్డి ఓయూలో కొంతమంది చేయి చేసుకోగానే కొంతమంది దాడి చేయగానే అప్పటికప్పుడే ఎందుకని ఇది చాలా పొరపాటు అండి నేను ఇక్కడ 46 మంది తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలకు తెలంగాణ తెలుగుదేశం ఫోరం పెట్టి దానికి నాయకత్వం వహించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు నేను పోయినాను దాని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది నా మీద డ్రామా కాదా తెలుగుదేశం పార్టీ ఆడింది సారీ సారీ 46 మంది తెలంగాణ ఎమ్మెల్యే వాళ్ళకి మిమ్మల్ని మీరు తెలంగాణ అంటున్న మీకు ఆ పగ్గాలు ఇవ్వడం డ్రామా కాదా తెలుగుదేశం పార్టీ చేసింది డ్రామా కాదు అది నేను స్పష్టంగా వారికి విశదీకరించి నేను చెప్పాను ఒక అడుగు ముందుకు వేస్తే ఎనికి వేస్తాను కాదని మీకు తెలుసు నన్ను నా నైజం మీకు తెలుసు నేను ఒక నిర్ణయం తీసుకున్నాక ఎందుకు పోను కదా కానీ ఆ రోజు తెలంగాణ అది తప్పు డ్రామా కాంగ్రెస్ పార్టీ దాన్ని చేస్తే దానికి ప్రతిగా ఒకటి చేయడం టిఆర్ఎస్ దాన్ని చేస్తే దానికి ప్రతిగా చేయడం అది డ్రామా రాదు తెలంగాణని గట్టిగా నమ్మిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు ఏదో నడిపిస్తా ఏదో చంద్రబాబు నడిపిస్తా నడిచారు ఆ రోజు ఓయూలో మీ మీద దాడి జరిగింది అప్పుడు మీకు జ్ఞానోదయమైంది ఎవడు చెప్పింది బుద్ధి లేనోడు ఆ దాడి నా మీద ఎందుకు జరిగింది అనుకుంటున్నారు ఇది టీఆర్ఎస్ కుట్ర ఇది నేను ఇట్లా 46 మందితో ముందుకు నేను వెళ్ళిపోతే తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు వెళ్ళిపోతే టీఆర్ఎస్ ఉనికే ఉండదు కదండి 10 మందితో ఉన్నది ఆ రోజు నా మీద దాడి జయించింది ఎవరో నాకు తెలుసు కానీ అది అప్రస్తుతం ఇప్పుడు అది 46 మంది ఎమ్మెల్యేల్లో ఎవరి మీద దాడి చేయింది ఒక నాగం జనార్దన్ రెడ్డి మీద ఆ రోజు జరిగిన సంఘటన స్పష్టంగా చెప్తున్నాను వాళ్ళు చంద్రబాబు నాయుడును తిరుగుతున్నారు నేను చెప్పినాను చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదయ్యేది మేము ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం ఫోరం పెట్టుకొని బయటకు వచ్చినాము వారిని ఎందుకు తిరుగుతున్నారనే వరకే ఫోరం పెట్టుకొని బయటకు వచ్చారా నిజంగా చెప్పండి మీరు నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త అని చెప్తా ఉన్నారు నా జీవితంలో నా దేశం పార్టీ ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఓ పక్క రూమ్ తీసుకున్నారు మీరు ఇప్పుడు ఒకటి నేను జనం నమ్ముతారా అంత తేలిగ్గా జనము నమ్ముతారా అంత తేలిగ్గా మీ 46 మందితో విడిపోయారు నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ కోసం పోరాడు ఒకటి ఒకటి మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చంద్రశేఖర్ గారు నేను ఒక నిర్ణయం తీసుకున్నాక నిర్ణయం పాటించిన ఎలా కాదు నా జీవితం లోపల తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ గుర్తుతోటి గెలిచిన వాళ్ళతో వెంట పెట్టుకొని చంద్రబాబు చెప్పిన మాటలు వినేవాళ్ళని వెంట పెట్టుకొని నేను తెలంగాణ కోసం పోరాడాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ నేను స్పష్టంగా తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు లేఖ ఇవ్వలేదు అప్పటి వరకు మీ 46 మంది లేఖ ఆల్రెడీ సెకండ్ టైం నేను లేఖ అడిగింది దయచేసి ఆయన లేఖ మీదనే ప్రారంభమైంది ఏది ఈ తెలంగాణ సెపరేట్ గా అవుతుంది అనేది
అక్కడ కేంద్రంలో కదలిక వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు లేఖతోటే. మళ్ళీ మేము పోయి అడిగినప్పుడు ఇంకొక లేఖ ఇయ్యమన్నారు. దాన్ని అడిగినప్పుడు ఆయన కొద్దిగా రిఫ్యూజ్ చేస్తే నేను కొద్దిగా హార్ష్గా మాట్లాడినందుకు నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసిండు. హార్ష్గా మాట్లాడటం అంటే మీరు అప్పటికే పార్టీ వదిలేయడానికి సిద్ధపడిపోయారు, అందుకోసమే ఇలా ఎవరో ఇలా చెప్తున్నారు. కేసీఆర్ అసలు తెలంగాణ కోసం చేసిన ఉద్యమం ఏందో చెప్పండి. ఇప్పుడు ఇవాళ ఏది చెప్పినాని ఉద్యమంలో ముందుండి పోరాడింది మా ఎటుంటోళ్ళం. 2001లో పార్టీ పెట్టుకొని పదవి వదులుకొని శ్రమపడ్డ కేసీఆర్ పోయాడు. 2009 దాకా 2009లో ఓయూలో మీ మీద దాడి జరిగే వరకు పదవులు అనుభవించిన మీకేమో టీఆర్ఎస్ అంటే పడదు, తెలంగాణ అంటే ప్రేమ, తెలంగాణ కోసం పోరాడారు. ఎలా నా మరి అది మ్యాచ్ కావాలి? టీఆర్ఎస్ అంటే పడదని, టీఆర్ఎస్ కు నాకు సంబంధం ఏంది పడకపోవడానికి? ఆయన అసలు తెలంగాణ సాధించింది ఆయన కాదు. ఆయన ఎవరు సాధించింది? నేను ఇవాళ చెప్తున్నా ఊయిజీ, ఇలా తెలంగాణ సకల జనులు పోరాటం చేసిండ్రు, ఉపాధ్యాయులు చేసిండ్రు, విద్యార్థులు చేసిండ్రు, ఉద్యోగస్తులు చేసిండ్రు. ఏ సకల 63 సీట్లు వచ్చినాయి, 61 సీట్ వచ్చింది, మెజార్టీ వచ్చింది. ఆయన రాజ్యాన్ని నడపమంటున్నారు. ప్రజలు తప్పు చేశారా? ప్రజలు ఓట్లేసి ఆయన నమ్మిండ్రు. ఆయన మాటల గార్డీలు తెలియంది కదా ఆయన, అది మాయా మాటలు చెప్పడంలో దిట్ట. ఇవాళ ఆయన నిజంగా నేను ఒకటే అడుగుతున్నాను, ఏ కారణం గెలిచారు? మీరు ఏం చెప్పి గెలుస్తారో ఆయన అదే చెప్పి గెలిచాడు. తెలంగాణ మీద నిజమైన గెలుపు అనేది కాదు, తెలంగాణ మీద నిజంగా భక్తి శ్రద్ధలతో చేసింది మేము. ఎలా ఆయన ఖమ్మంలో పోయిండు, ఇక్కడికెళ్ళి అరేంజ్ చేసి తీసుకొని పోయిండ్రు. అక్కడ వాడు కూల్ డ్రింక్ తీసుకొని వస్తుంటే గుంజుకొని తాగిండి, విరమించాడు. ఇక్కడ వచ్చి నిమ్స్ లో ఏమున్నది, ఆయనకు టోటల్ పారెంటల్ న్యూట్రిషన్ ఇచ్చిండ్రు. నాకు ఒకటే ఒకటి, ఇవాళ ఏ ప్రజలు ఏ ఆకాంక్షతోటి ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసి పోరాడి ఇంతమంది అసూలు బాధసి ఇవాళ అమరులైపోయినారో వాళ్ళ ఆశయాలు నెరవేర్చకుండా ఇవాళ కేవలం కుటుంబ పాలనకు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు మొత్తం ఇవాళ మీరు చెప్పండి, ఆయన పాలన 2014 నుంచి వచ్చింది అనుకోండి, ఆయన సీఎం తర్వాత అంతే వస్తుంది. అంతకుముందు ఎందుకు మీరు చేంజ్ చేసుకోలేదు అన్న, తెలంగాణ కావాలనుకుంటారు మీరు, తెలంగాణ కోసం కోర్ ఫ్రంట్ లో ఉంది టీఆర్ఎస్ అనేది తెలంగాణ కోసం. ఒకటండి, ఒకటి అప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, మూడు పార్టీలు తెలంగాణ ఉన్నప్పుడు తెలంగాణ కోసం పనిచేసే పార్టీ టీఆర్ఎస్. మీరు దాన్ని ఎందుకు ఎంచుకోలేదు టీడీపీని కాదనుకున్నప్పుడు? కాంగ్రెస్ పార్టీకి నేను బిగినింగ్ వెళ్ళి వ్యతిరేకం. ఓకే, ఇప్పుడు అది అయిపోయిందా? టీఆర్ఎస్ ఉంది అనుకోండి, టీఆర్ఎస్ ఉందనుకోండి, నాకు ఎందుకో ఏమో, మేము నలుగురం వచ్చినాం దాంట్లోకెళ్ళి మొత్తం అంటే అందరం కలిసి. ఇంకా నేను, హరీశ్వర్ రెడ్డి, జోగురామన్న, వేణుగోపాలచారి, నలుగురు ముగ్గురు అక్కడ ఉన్నారు, మీరు ఒక్కడే బయట ఉన్నారు. అంటే అందరిని తీసుకుపోతాడు కదా కేసీఆర్, ఇంకొకటి ఇట్లా జనార్దన్ రెడ్డికి ఇట్లా ఒకవేళ ఆయన జతకు ఒక 10 మంది వస్తే, వాళ్ళు 20 మంది అయితే, నేను 10 మంది ఉంటే ఫినిష్. అందుకోసం భయపడ్డాడు, భయపడి ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఇక్కడనేమో చంద్రబాబు నాయుడు నన్ను అడిగిండండి, పిలిచిండు, అడిగిండు, పార్టీలోకి రమ్మని చెప్పిండు, చాలాసేపు రిక్వెస్ట్ చేసిండు. నీకు ఒక్కటే చెప్పినాను, నీకు నాకు తగదు. ఎందుకు? అదే అర్థం కాని విషయం ఏంటంటే, ఎక్కడ ఒక్కటే అండి, ఒకటి అనుకోండి, ఒకటి నాకెందుకు అంటే ఆయన నాయకత్వం నాకు ఇష్టం లేదు, స్పష్టంగా చెప్తున్నా. నాకు ఇష్టం లేదు ఆయన వ్యక్తిత్వాన్ని తెలిసినోని, దగ్గరుండి చూసినోని, వ్యక్తిత్వాన్ని తెలిసినోని నాకు ఇష్టం లేదు. ఇవాళ నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, నేను ఎందుకు చర్చ జరిపారు ఆయనతో 7 గంటల 7:30 గంటల పాటు చోట కూర్చొని? మీరు మేము పిలిచినప్పుడు ఎప్పుడు? అది 2013లో 12లో అప్పుడైనా ఇష్టం లేకపోతే ఎందుకు చర్చ? ఉద్యమం కోసం చేయాల్సి వస్తుంది కదా, ఉద్యమం కోసం నచ్చినప్పుడు ఆయన నాయకత్వం కింద పనిచేస్తుంది కదా అది చర్చలు. మీరు చంద్రశేఖర్ గారు జరిగిందో చెప్పండి, మీరు మాట్లాడారు. మేము పోయినాము, రమ్మన్నాడు, ఆహ్వానించండు, కాదని చెప్పి వచ్చేసినాను. ఓకే, అంతే. మీతో పాటు పోయారు? మాతో అందరం పోలే, అప్పుడేం పోలేదు. తర్వాత ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని, ఒక ఆయన ఇంటికి పోయిండు, ఒక ఆయన బార్డర్కు నేను దోలిస్తే అక్కడికి వెళ్ళి అక్కడనే ఎత్తుకొని పోయినరు. ఇంకా వేణుగోపాలచారి అన్న, నువ్వు ఒక్కడ ఉన్నావు, ఇప్పుడు నేను ఒక్కడ ఉన్నా, ఇక ఇద్దరంతో ఏంటంటే ఇంకా నీ ఇష్టంతో నీ దారిని చూసుకోమని చెప్పిన. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన, ఇండిపెండెంట్గా గెలిచిన నేను.
ఏది రాజీనామా తెలంగాణ కోసం చేసి నన్ను సస్పెండ్ చేసినాక తొందరపాటు నిర్ణయం లాగా అనిపించలేదా ఎందుకంటే టీడీపీ లో మీకంటే ముందు ఒకటి చెప్పునా మీకంటే ముందు తెలంగాణ అని ఒకటి చెప్పునా ఇప్పుడు పెట్టుకుపోయిన దేవేంద్ర గౌడ్ ఎల్లి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎంపీ అయ్యాడు చూడండి తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు గెలిచింది నాగజ్ఞానం రెడ్డి ఓడిపోయాడు ఎవరు 2014 లో 14 లో లెటర్ ఇచ్చిండు కదా ఉద్యమం వేరే రాజకీయం వేరే రాజ్యాంగ ప్రక్రియ వేరే ఉద్యమం ద్వారా తెలంగాణ రాలే ఇంత అట్లా అనుకుంటే 69లే రావాలి ఉద్యమంలో రాజకీయం ఈ రాజకీయాలతో కూడా కాదు రాజ్యాంగ ప్రక్రియ అది ఎప్పుడు సాధ్యమవుతుంది బిల్లు పెట్టాలి పార్లమెంట్లో దానికి కాంగ్రెస్ ఏదైనా ఆశించి ఒకవేళ ఈయన కలుపుతాన్నాడు కాబట్టి ఆయన పార్టీని కాంగ్రెస్లో కలుపుతాన్నాడు కాబట్టి ఆయన కలుపుతాన్నప్పుడు నమ్మి వాళ్ళు విశ్వసించి బిల్లు పెట్టిండొచ్చు కానీ బీజేపీ మద్దతు ఇవ్వకపోతే రాదు అందుకోసం నేను బీజేపీని బీజేపీలో చేరడం జరిగింది వాళ్ళతో మాట తీసుకోవడం జరిగింది మద్దతు ఇప్పించడం జరిగింది 96లో కాకినాడలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పిన బీజేపీ ఆ విషయాన్ని 2014 దాకా మర్చిపోతే టీడీపీ నుంచి జనార్దన్ రెడ్డి చేరి మీరు 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 ఏమని అనుకోండి దాని విషయం వారు నన్ను పిలిచిండ్రు నేను ఆ చెట్టు మీద మీరు వాళ్ళు నన్ను పిలిచిండ్రు నేను ఆ చెట్టు మీద జాయిన్ అయినాను నేను సాధించుకున్నాను తెలంగాణ తెలంగాణ నేను సాధించుకున్నాను అంటున్నాను దానికి మీరు ఎట్లా కాదంటారు చెప్పండి వివరించలేదు ఇంకా మళ్ళీ నాయన నన్ను ఇప్పుడు మధ్యాహ్నం అర్ధాంతరంగా నేను దీంట్లోకి విరమించుకునే పరిస్థితి తెలంగాణలో బీజేపీలో మీరు కంఫర్టబుల్ గా ఉండలేకపోతాను ఎందుకు లేను నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నాను బచావ్ తెలంగాణ అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి మీద ఎలా ఒక్కటి ఇప్పుడు అవినీతి మీద పోరాడదా అంటే బీజేపీ పోరాడుతుంది తెలంగాణను బచాయించుకోవాలనే ఉద్దేశంతో బచావ్ తెలంగాణ పెట్టినాము అప్పుడు ఆ రోజు మేము ఏం చేసినాము చేలు ఎండిపోతుంటే పంటలు ఎండిపోతుంటే పంటల కాడికి పోయినాను ఏమి ఏదైతే ప్రాజెక్టు స్లోగా నడుస్తుంటే ప్రాజెక్టులకు కాడుకుపోయినాను దానికి నాగార్జునరెడ్డి రెడ్డి తప్ప బీజేపీకి పట్టలేదా ఈ ఎండిపోయిన పంటలు అవినీతి ఇవన్నీ అవి వాళ్ళు చేసిండ్రు చేయలేదని లేదు మా వాళ్ళు కూడా వచ్చిండ్రు అంటే మీరు టీడీపీలో ఉన్నారు సీనియర్ రాజకీయవేత్త తర్వాత బీజేపీలో చేరారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యారు బీజేపీలోనే ఉంటా బషీర్ బాబులు ఒక ఆఫీస్ అద్దెకి తీసుకొని ఆఫీస్ పెట్టి బచావో తెలంగాణ అని మీతో కూడా ఇంకొక ఆయన కలుపుకొని చేయడం అనేదాన్ని పార్టీకి వ్యతిరేకంగా అంటారా పార్టీలో ఇమడలేక అంటారా పార్టీకి అనుకూలంగా అంటారా చెప్పండి మీరు పార్టీ పర్మిషన్ తీసుకొని అధ్యక్షునికి చెప్పి నేను అంటే కార్యక్రమాలు చేయడం జరిగింది ఎందుకని ఆఫీస్ లో పెట్టుకోలేదు బీజేపీ ఆఫీస్ లో ఆఫీస్ కు పోతున్నాను కదా ఆఫీస్ పోయినాను ఆఫీస్ కు పోయినాను ఆఫీస్ లో ఉన్నాను అన్ని మీటింగ్లు అటెండ్ చేసినాను నా కార్యక్రమాలు నేను చేసుకున్నాను దాని తప్పేం దాన్ని పెద్దగా అది కానీ మీకు ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి సొంత కుంపటి పెట్టుకొని అవన్నీ గో ఇప్పుడు ఇవి అప్రస్తుతానివి మీరు మాట్లాడుతున్నారు కాదు మీరు బీజేపీ మీ ఎజెండా మొత్తం ఏదంటే అంటే నా మీద ఏదో ఇలా నేను ఏదో కంపల్షన్ లో నేను బీజేపీలో ఉన్నట్టు నువ్వు ప్రయత్నం చేస్తుంటే అది కరెక్ట్ కాదు ఇలా ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు బీజేపీలో ఉన్నారు కంఫర్టబుల్ గానే ఉన్నారు కానీ బీజేపీలో ఏమడలేకపోతున్నారు మీకు సరైన గుర్తింపు రాలేదు మిమ్మల్ని బీజేపీ వాడుకుంటుందా వాడుకోవట్లేదు చెప్పండి మీరు నిజంగా ఏది మిమ్మల్ని సరిగ్గా వాడుకుంటుందా వాడుకోవట్లేదా ఇప్పుడు ఏ స్థాయికి వాడుకోవాలనో ఆ స్థాయికి వాడుకుంటున్నారు ఇప్పుడు నేనేమి ఆ స్థాయిలో వాడుకుంటున్నారా ఆ స్థాయిలో వాడుకుంటున్నారా ఇప్పుడు ఏ స్థాయి అండి స్థాయి అని కానీ చెప్పండి మీరు ఒకటి వినండి నేను ఏదన్నా చెప్పదలుచుకుంటే నా కేంద్ర పార్టీకి చెప్పుకుంటున్నా రాష్ట్ర పార్టీలో కూడా ఇట్లా బోండే అని చెప్పి సలహాలు ఇస్తూనే ఉన్నాను ఇప్పుడు నేనేమి ఒట్టిగేమి ఇంట్లో ఏమి కూర్చోలేదు నేను ఇవాళ కూడా నేను చెప్తున్నాను ఎవడా కొట్లాడుతున్నది మొత్తం టీఆర్ఎస్ అవినీతి మీద నాగం జనార్దన్ రెడ్డి ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి జైలుకు దోలిస్తానని చెప్పిన ఇంత విపరీతమైన కరప్షన్ ఈ ప్రభుత్వంలో ఉంది వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది ఇవాళ నేను చెప్పినాను కదా ఈ ముఖ్యమంత్రి గారికి 600 పేజీలది
ఒక పిటిషన్ ఇచ్చినాను ఒక రిప్రజెంటేషన్. భారతీయుడా సార్? మీరు ఏర్పడితే అవినీతి, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటే అప్పుడు అవినీతి అని వైఎస్ మీద కంప్లైంట్ పెట్టారు, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మీద పెట్టారు, ఇప్పుడు కేసీఆర్ మీద పెట్టారు. మీరు మీరు ఒక పౌరునిగా నా బాధ్యత నేను నిర్వర్తించకూడదా? నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, ఆయన ముఖ్యమంత్రి గారు మొన్న వరంగల్ అన్నాడు కదా అవినీతి ఆరోపణలు చేస్తే కేసులు పెట్టండి అన్నాడు కదా, నేను ఇప్పుడే ఇవాళ మీ టీవీల ద్వారా కూడా అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. ఇవాళ నేను ఇచ్చిన 600 పేజీల ఓ ఏ ఒక్క పేజీ అయినా తప్పుడుదైతే నా మీద కేసులు పెట్టు, తప్పుడుదైతే లేకపోతే జైలు కొట్టాను సిద్ధంగా ఉన్నాను. 600 పేజీలు ఇచ్చారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, స్వచ్ఛ భారత్, అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత భారత్ చేస్తాం, కాంగ్రెస్నే పారదోలుతాం అవినీతి పార్టీ అన్న, మీరు ఎందుకు మీ పార్టీకి ఇవ్వలేదు 600 పేజీ? మీ ప్రధానమంత్రికి ఇచ్చి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయించారు? కేంద్ర సదస్సులకు ఎందుకు మీరు అక్కడ పోరు, ఇక్కడ ఇచ్చేసి ఇక్కడే తిరుగుతున్నారు? ఇక్కడ ఏం తిరుగుతలేను నేను, అక్కడ మా సంస్థలకు ఇచ్చినా, పార్టీకి ఇడ కిషన్ రెడ్డి గారికి ఇచ్చినా, లక్ష్మణ్కి ఇచ్చినా, అందరికి ఇచ్చినా ఎవరికేం ఇవ్వలేదు. మొన్న కిషన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఇచ్చి అవే డాక్యుమెంట్స్, నేను ఇచ్చిన డాక్యుమెంట్ స్పీకర్ గారికి ఇచ్చి దీని మీద చర్య తీసుకోమని అడిగిండు. మళ్ళా అన్నిటికి సమాధానం చెప్పిన ముఖ్యమంత్రి నోరు మూసుకొని కిషన్ రెడ్డి ఇచ్చిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడకుండా ఎందుకు పోయింది హౌజ్లోకి వెళ్ళి బయటికి? ఆయన మీద ఆయన ఎంక్వైరీ చేసుకోండి, రాజకీయాల్లో తెలుసు ఎవరి మీద. మీకు మీకు ఒక మార్గం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మీరు ఎందుకు చేయించుకోకూడదు? సామాన్యుడికి వచ్చే సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దే ఇచ్చిన, సిబిసికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ దే ఇచ్చిన, ఇచ్చారు నీతి ఆయోగ్ ఇచ్చిన, ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం గానీ బీజేపీ నాయకులు కేసీఆర్ తోటి ఎప్పటికైనా అవసరం ఉంటుందని చెప్పి ఈ ఆరోపణలన్నీ కూడా పక్కన పెట్టి అంటే ఏమంటారు మీరు? నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మాకేం అవసరం అండి ఆయనతోటి? ఆయనతో మాకేం అవసరం అంటున్నా? మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ ఏం అవసరం లేదు అటువంటి వాళ్ళు. నాగం జనార్దన్ రెడ్డి అంత సచీరుడు, సత్య హరిశ్చంద్రుడు అయితే నాగం జనార్దన్ రెడ్డికి బియ్యం రెడ్డి అని పేరు ఎందుకు వచ్చింది? అది అటవీశాఖ మంత్రి ఉంటే నల్ల మహబూబ్ నగర్ అడవుల్లో ఉన్న కలపంతా మీ సొంత ఆసుపత్రికి ఎలా వచ్చింది? అది ఆరోపణలా కాదు అయ్యా? మీరు ఒకటి వినండి, నేను బాజప్తా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేను యాక్షన్లో పార్టిసిపేట్ చేసి మాబు అచ్చంపేట ఫారెస్ట్కి వెళ్ళి నేను కొన్నా. రాజశేఖర మంత్రిగా ఉన్నప్పుడు ఆహార పథకం మీద మీ ఆరోపణలు వచ్చినా లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి నా మీద ఆరోపణ చేసిండు. ఏమని చేసిండు రాజశేఖర రెడ్డి? బియ్యం రెడ్డి అన్నాడు అంతే. అంటే నేనేం చెప్పినా, నువ్వు బాంబుల రెడ్డి అన్నా. బియ్యం నేను ఒక్క గింజ బియ్యం నేను ఏమైనా మిస్యూజ్ చేసినట్టు తప్పు చేసినట్టు ఉంటే నేను ముక్కు నాలకు రాస్తా, లేకపోతే బిడ్డ నువ్వు ముక్కు నాలకు రాయమని చెప్పి చాలా. ఎందుకు షార్ట్కట్లు? ఇవాళ మాకు ఏ పార్టీకైనా ఒకటి గుర్తుపెట్టుకొని ఒక పటిష్టమైన నాయకత్వం అవసరం. ఇవాళ భారతదేశంలో అత్యంత పటిష్టమైనటువంటి నాయకత్వం ఎవరిదంటే మోడీది. ఇవాళ ఇవాళ ఒక మంత్రాంగం తర్వాత ఒక డైరెక్షన్ ఇచ్చేటందుకు మాకు ఒక ఈరోజు అమిత్ షా గారు ఉన్నారు. బలమైన క్యాడర్ ఉంది మాకు, ప్రజలు మా మీద విశ్వాసాన్ని ఉంచుతున్నారు. ఇవాళ యూపీ ఎలక్షన్లో 325 ఎట్లయితే గెలిచినామో రేపు పొద్దున కూడా స్వీప్ ఉంటుంది ఇక్కడ. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నా, ఇవాళ మీరు ఒకటి వినండి, ఎప్పుడైతే చంద్రశేఖరరావు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నోరు మెదపకుండా విద్యార్థులు బయటకు వచ్చిండ్రో, విద్యార్థి లోకం పరిస్థితి ఏందో ఆయనకు అర్థమైపోయింది. అక్కడ 20 లక్షల మందితోటి బహిరంగ సభ పెడుతున్నాను వరంగల్లో చెప్తే, ఆ వరంగల్లో 20 లక్షలు కాదు కదా, 2-3 లక్షలకు మించి జనం రాలే. ఏ ట్రాక్టర్లో చూసినా నిండా వస్తారని ఆయన ఆశిస్తే ట్రాక్టర్లు ఖాళీగా వచ్చినాయి, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కాడికి వచ్చిండ్రు. అది ఒకటి అయిపోయింది. దాన్ని తక్షణమే మరుసటి రోజే సభ అయిన మరుసటి రోజే అక్కడ అరెస్ట్ చేసిండ్రు రైతులను. రైతులు ఏం పాపం చేసిండ్రా? దేశద్రోహుల, సంఘ విద్రోహ శక్తుల, రౌడీల, కడుపు మండి పంట పండించిన రైతు నాకు మద్దతు ధర రాలేదని అంటే ఆ రోజు రైతులు ఉద్యమం చేస్తే దాన్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళను ఏదో ఇవాళ ఐఎస్ఐఎస్ ఇంతను ఉంటే హైదరాబాద్లో దాని మీద నోరు మెదపడి కానీ కేసీఆర్ ఇవాళ వాళ్ళను ఏదో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులుగానో లేకపోతే ఎవరు డకాయిట్స్గానో మర్డరర్స్గానో వాళ్ళకి హత్కడి లేచి అంటే బజార్లో వాళ్ళని అవమానిస్తే ఇవాళ ఏం పరిస్థితి నడుస్తూ ఉన్నా? ఇవాళ 11% ముస్లిమ్స్ ఉన్నారని తేల్చి చెప్తే, 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే, ఇప్పటికీ బీసీలకు జరుగుతున్న అన్యాయానికి మరింత ఆజ్యం పోస్తే ఎట్లానే అడుగుతూ ఉన్నా? ఏమి క్రిస్టియన్స్లో పేదవాడు కనిపిస్తున్నాడా? కేవలం నీకు ముస్లింస్లే కనిపిస్తున్నాడా? హిందువుల్లో ఉన్న మిగిలిన
అంటే కమ్యూనిటీస్ ఉన్నాయి కదా వాళ్ళ లోపల పేదవాళ్ళు కనిపిస్తలేరా కేసీఆర్ కు సరే బలమైన కేడర్ బలీయంగా ప్రజల మద్దతు ఉన్న బీజేపీ కాంగ్రెస్ లో ఓడిపోయిన వాళ్ళని కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని కాళ్ళు పట్టుకొని మా పార్టీలో చేరమని అంటందని పీసీసీ ప్లీజ్ ఉత్తమ కుమార్ రెడ్డి రికార్డు చెప్పారు విన్నారా ఎవరు ఆ పీసీసీ చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి ఆన్ రికార్డ్ చెప్పాడు విన్నారా ఆయన మా పార్టీ మీ పార్టీ కదండి అరే మళ్ళ ప్రతిపక్షమోడు లాడు అరే పార్టీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని మా పార్టీ వాళ్ళ ఇళ్ళ చుట్టూ చంద్రశేఖర్ బీజేపీ బతి నాటుంది అన్నారు అంటందా లేదా లేదు అది చెప్పండి లేదు ఇంకా వెళ్తుంది కదా నందేశ్వర గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయినంది ఎందుకు చేర్చుకున్నారు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఆడ కేసీఆర్ ఏం చేస్తున్నాడు బీజేపీ అలాంటి షార్ట్ కట్లు ఎత్తుకుంటుంది ప్రత్యేకంగా ఎంపీలు పెట్టి విసిరి మీకు కొంత అంటే అంటే ఉందా లేదా చెప్పండి ఏమేం చెప్పేసినాక మళ్ళీ ఇంకెందుకు ఉందా అలాంటి ప్రయత్నం జరుగుతోంది ఎంపీలు ఉత్తరాది నుంచి చూడయా వయ్యా ఒక్క నాలుగు దినాలు ఆగండి అసలుకు మొత్తము బీజేపీ ఆఫీసు కలకల్లాడమే కాదు ప్రతి దారి ఆల్ రూట్స్ లీడ్స్ టు ది బీజేపీ పార్టీ అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ప్రత్యేకంగా ప్రయత్నాలు ప్రయత్నం ఒకటేనండి ఒలలు మాకు అవసరం లేదు మా యొక్క కమిట్మెంట్ మా నాయకత్వం కమిట్మెంట్ మేము ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్ ఇవాళ మేము చేస్తున్నటువంటి ఇవాళ రైతులు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి ఇవాళ ఒక్క యూరియా సంచి కోసం గంటలు గంటలు దినాల్లో తరబడి ఉంటే నీమ్ కోటింగ్ అని పెట్టి ఇవాళ రైతులకు వచ్చేసిండే ఇవాళ నీకు రైతుల కోసం అని చెప్పని ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా పథకాన్ని పెట్టిండు బీజేపీ ఆ స్థాయిలో పోరాడుతుందా సార్ మీరు చెప్తున్నంత ఆరోపణలు ఎదుర్కొంటుందా టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఒకటేనండి యూపీలో ఏదైతే పాలసీ మేము అడాప్ట్ చేసినామో అదే పాలసీని వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ ఇన్ తెలంగాణ ఎట్లా అంటే చేసుకున్నారా చేస్తున్నాము చేస్తున్నాము ఆల్రెడీ అయిపోయింది ఆల్రెడీ మాకు ప్రతి నియోజకవర్గం బీజేపీ ఎప్పటికైనా టీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకుంటాయి అందుకోసమని మీ నాయకత్వం మెత్తగా మెతక వైఖరి అవలంబిస్తుందనే అభిప్రాయం ఉంది మీరేమంటారు దానికి కాదు కాదు మాకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు లేదు మీ అధినాయకత్వం పెట్టుకుంటుంది నన్ను అధినాయకత్వాన్ని ఎందుకు వేరు చేస్తారా మీరు నాకు జనార్దన్ రెడ్డి కేసీఆర్ మీద చేస్తున్న అవినీతి పోరాటం టీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకునే వరకే ఉంటుందా తర్వాత కూడా కొనసాగిద్దా ఇప్పుడు ఒకటండి పొత్తు అనేది సమస్యనే అంటే ఉండదు పొత్తు పెట్టుకోము ఎలా అవినీతికి వ్యతిరేకంగా నేను ఇవాళ కొట్లాడతలేను ఇది దయచేసి ఈ చంద్రశేఖరరావు గవర్నమెంట్లో కొట్లాడతలేను నేను అంతకుముందు ఉన్న దాంట్లో కూడా కొట్లాడినే కదా అప్పుడు ఉండేది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర శాఖ మీ రాష్ట్ర శాఖ మీద జాతీయ శాఖ ఉంది అక్కడ మోడీ అమిత్ షా ఉన్నారు వాళ్ళని కాదని లేకపోతే మిమ్మల్ని వాళ్ళతో అంటే ఎప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాం కదా వాళ్ళే వచ్చి అమిత్ షా గారే వచ్చి వరంగల్ సభలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించిపోయింది కదా అవినీతి ఏడాది క్రితం మళ్ళీ రేపు కూడా చెప్తారా నల్గొండలో కూడా అదే మాట ఎంతమంది జైలుకు పోతారో చూడండి ఇవాళ బినామీ ఆస్తులు ఎన్ని కూడా పెడుతున్నారు అందరు కూడా ఏమైతుంది చట్టం మార్చింది కేంద్రం ఇవాళ తయారుగా ఉంది బినామీ ఆస్తులు ఎట్లయితే చట్టం చేసిండ్రు చట్టం చేసిండ్రు చాలా స్ట్రిక్ట్ ఉంటది జైలు తప్పితే ఇంకోటి ఉండదు అది గుర్తుంచుకోండి క్యాబినెట్ లో బెర్తులు ఉంటాయి అంటున్నారండి సమస్యనే లేదండి అంతేనా ఆశలు పెట్టుకోవడానికి లేదు అరే ఎట్లకెళ్ళాయా ఎట్లకెళ్ళి మాకేం అవసరం ఉంది ఆయనతోటి ఆయన నిజాం నవాబుకు వారసుడు కేవలం ఇవాళ తెలంగాణ ఎట్లకెళ్ళి వచ్చిందని హైదరాబాద్ రాష్ట్రం ఎప్పుడు లిబరేట్ అయింది ఎవరు చేసిండ్రయ సర్దార్ వల్లభాయ్ పటేల్ కదా ఆయన జన్మదినం నాడు కనీసం వచ్చి ఒక పుష్పగుచ్చం కూడా ఉంచని ఈ ప్రభుత్వాన్ని ఈ అధినేతను మండు ఒళ్ళు మండుతుంది వెనక ఇవాళ హైదరాబాద్లో ఉన్న అంటే హైదరాబాద్ మీరు చెప్తున్న ఇవన్నీ కార్యక్రమాలన్నీ జైలు ఇప్పుడు హైకోర్టులో నేను దానికి స్పీడ్ కోసం ఒక పిటిషన్ రేపు అంటే రెండుకు ఓపెన్ అవుతుంది వెంబడే వేస్తాను ఇక్కడ చూసి పరిస్థితి చూసి సుప్రీంకోర్టుకు పోతాను సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నాయి సాక్ష్యాధారాలు పూర్తిగా ఉన్నప్పుడు అపజయం అనేది నాకు ఉండదు కోర్టులో రైట్ ఫేస్ టు ఫేస్ వచ్చి అభిప్రాయాలన్నీ కూడా నిర్ద్వందంగా మీదైన స్టైల్లో చెప్పి అదిరించి బెదిరించాలనుకున్న మీ తత్వానికి ఇది నాకు జనార్దన్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ ఆయన అయితే గట్టిగా నమ్ముతున్నారు టీఆర్ఎస్ బీజేపీ కలిసే ప్రసక్తి లేదు టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు చేస్తున్న అవినీతికి జైలు తప్పదని గట్టి చెప్తున్నారు ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్ మరొక ఫేస్ టు ఫేస్ తోటి మళ్ళీ వెళ్తాను.